హాయ్ అండి. సో ఒక వ్యూవర్ అండి, సార్ మీ మాటలు చూసి మా పిల్లల్ని నేను మెడికల్ సీట్కి జాయిన్ చేశాను, మీరే మాకు స్ఫూర్తి ఆదర్శం అని అన్నారు. సో మనల్ని చూసి ఇలా అవ్వాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. సో మీరు ఎప్పుడు కూడా మెడికల్ ఫీల్డ్ అనేది, ఇప్పుడు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారనుకోండి, పాపం వాళ్ళు ఇప్పుడే గుడ్డులోంచి బయటకు వచ్చిన కోడిపిల్లలాగా వాళ్ళకి సమాజంలో అదొక ఓషన్ లాగా ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం ఇంత ఇంత ఉంటుంది, గత 100 ఏళ్ల రీసెర్చ్ అంతా కూడా పెద్ద పెద్ద పుస్తకాల్లో రాసి ఉంటుంది. మన మనోధైర్యం చాలాసార్లు దెబ్బతింటా ఉంటుంది, ఏం చదివినా గుర్తుండక అంతంత చదివి దాంట్లో అతి ముఖ్యమైనవి తీసుకుని అవి పేషెంట్కి అర్థమయ్యే భాషలో మనం సరళంగా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ జబ్బు గురించి వాళ్ళ టెన్షన్ తగ్గించాలి అని అనుకుంటే కనుక అది ఆ ఎక్స్పీరియన్స్ ఓవర్ చాలా ఏళ్ల తర్వాత. ఇప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అవుతుంది చూడండి, జ్ఞానోదయం అయిన తర్వాత మీరు బుద్ధుడి బొమ్మ ఎక్కడ చూసినా కానీ తల చుట్టూ ఒక గ్లో వెలుగుతూ ఉంటుంది, అంటే జ్ఞాన జ్యోతిలాగా. సో ఆ విధంగా అది ఒక 10-15 ఏళ్ళు ఋషులు తపస్సు చేసి చాలా గొప్ప పవర్ని పొందారని అంటారు చూడండి ఋషులు అట్లా. సో అది నాకు 30 ఏళ్ళు దాటాక ఓహో ఏ ప్రాబ్లం వచ్చినా మన మనసు చెలించదు, దీనికి ఒక ఆన్సర్ అనేది మన దగ్గర ఉంటుంది, స్టార్టింగ్లో అది ఉండదు. సో అది రావటానికి కనీసం 30 ఇయర్స్ పడుతుంది, ఏది చాలా కష్టపడితే, చాలా కష్టపడితే. ఇది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నేను 10th అయిపోయిన కాడి నుంచి 10th కూడా రోజుకి మినిమం 10 గంటలు, ఇంటర్ ఎగ్జామ్స్ ముందైతే 16 గంటలు 18 గంటలు ఆపకుండా కూర్చొని చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కష్టానికి అంతటికీ ఎప్పుడు ఫలితం దొరికింది అంటే చాలాసార్లు మానసికంగా నలిగిపోయేవాళ్ళం, ఏంటి ఇంత కష్టపడుతున్నా ఏమీ తెలియనట్టు ఉంటుంది మాకు, ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగితే సడన్గా చెప్పలేకపోతున్నామే అని అనిపిస్తూ ఉండేది. సపోజ్ మనం ఒక రోజీ పిక్చర్ చూసి మనం చెప్పింది నచ్చి దిగారు, తర్వాత దాంట్లో మీరు కోపప్ చేయలేకపోయినా, అంత కష్టపడలేకపోయినా, లేకపోతే వెంటనే రిజల్ట్ రావాలనుకునే కొన్ని రాకపోయినా నిరుత్సాహ పడకూడదు. అంత ఒడిదుడుకుల్ని మేమే చూస్తున్నాం, ఏది బాగా చదివి కష్టపడి కూడా చాలా వరకు చాలాసార్లు బాధగా అయ్యో ఏంటి ఇంత స్లోగా ఉంది సెటిల్మెంటు, ఇంత కష్టంగా ఉంది సబ్జెక్టు, ఇన్ని గంటలు చదువుతున్నా కానీ ఇలా ఉంది. ఇప్పుడు మా వాడు, నేను ఎంబీబీఎస్లో చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయిన 22 ఏళ్ళకి వాడికి జాబ్ వచ్చేసి ఒక 75,000 లక్ష రూపాయల శాలరీ అనుకోండి. మాది ఎంబీబీఎస్ అయ్యేసరికి ఏముంది, నథింగ్, మాకు 5,000 స్టైపెండ్ వచ్చేది, వాడికి 75,000 శాలరీ వచ్చేది. సో ఇలాంటి కంపారిజన్స్ చేసుకోకండి, రాక్ సాలిడ్గా ఉండాలి మానసికంగా. ఒడిదుడుకుల్ని మీకు పెళ్ళయ్యే టైం కూడా మీ శాలరీ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే డాక్టర్స్ అనేది యూజువల్గా ఒక కంప్లీట్ జ్ఞానాన్ని సంపాదించుకుని ఒక కాన్ఫిడెంట్ డాక్టర్ కింద నిలబడటానికి కనీసం 25-35 ఇయర్స్ మధ్యలో పడుతుంది, డిపెండింగ్ ఆన్ వాళ్ళ కష్టాన్ని బట్టి కానీ వాళ్ళు చెల్లించకుండా ముందుకెళ్ళిన విధానాన్ని బట్టి కానీ వీటన్నిటిని బట్టి. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ చెందకండి. సో ప్లస్ ఓన్లీ మనీ వెనకాల కంపారిజన్ చేసుకుంటే కనుక మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. సరే మనకు వచ్చిన పేషెంట్స్ని ఆనందంగా పంపించగలుగుతున్నాం, న్యాయంగా తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఎంతో కొంత న్యాయమైన ట్రీట్మెంట్ చేసి మనం వాళ్ళకి పంపిస్తున్నాం అన్న ఒక్కటి పెట్టుకుంటే స్లోగా అయినా కానీ మీకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. స్లోగా వస్తుంది, ఎప్పుడు కూడా మంచి పేరు ఎప్పుడు కూడా సడన్గా వచ్చేయదు, స్లోగానే వస్తుంది, అది ఎప్పటికీ నిలబడిపోద్ది. అది ఇంకొక ఆ ఫ్యామిలీకి మీరంటే నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదొచ్చినా కానీ ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు. సో అలాంటి న్యాయమైన ట్రీట్మెంట్ ఇస్తారన్న పేరు తెచ్చుకోండి. డబ్బుల గురించి వెనకాల పడకండి, డబ్బుల గురించి కంపారిజన్స్ చేసుకుని బాధపడకండి. డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ వృత్తి అనేది లీస్ట్ వృత్తి, ఎందుకంటే మనం బాగా చేస్తే డబ్బులు వస్తాయి, వద్దంటే కూడా వస్తాయి, అది వేరే విషయం. సో డాక్టర్ ఫీల్డ్ కూడా డబ్బులు సంపాదించడానికి కూడా చాలా మంచి వృత్తే, కానీ డబ్బులే సంపాదించాలని దీంట్లోకి వస్తే మాత్రం ఆనందంగా ఉండలేరు, ఎందుకంటే మీరు ఎప్పుడు కంపేర్ చేసుకున్నా, నేను చెప్తున్నాను కదండి, నాది ఎంబీబీఎస్ అయిపోయేసరికి మా ఫ్రెండ్ నాకు 5,000 స్టైపెండ్ వస్తుంటే వాడికి 75,000 నుంచి 1,00,000 శాలరీ సాఫ్ట్వేర్ జాబ్ కింద వస్తుంది, ఏది
వాడు ఆర్ఈసి వరంగల్లో చదివాడు, నేనేమో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. తర్వాత నాకు మళ్ళీ 3 ఏళ్ళు స్పెషాలిటీ చేయడానికి. 3 ఏళ్ళు ఏది డైరెక్ట్ సీట్ వస్తాయి, ఏది ఎక్కడ 5 ఏళ్ళు డీవియేట్ అవ్వకుండా నేను చాలా కష్టపడబట్టి నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఎంబీబీఎస్ అయిన వెంటనే స్పెషాలిటీలోకి సీట్ దొరికింది. అది అంత ఈజీ కాదు. దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రెంట్రాలజీ నిమ్స్లోకి రావడానికి 6 నెలలు గ్యాప్ వచ్చింది. సో ఇవన్నీ కూడా చేసి మళ్ళీ నా స్టడీస్ అయిపోయేసరికి నాకు 31 ఏళ్ళయింది. అది చూడండి, అంటే మన సూపర్ స్పెషాలిటీ వరకు చదువుకునే వరకు కూడా మనకి జీతం ఎక్కువ ఉండదు, ఎందుకంటే అక్కడ హానరీ స్టైపెండ్ ఇస్తారు. నాకు ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ 23, 22, 25 ఏళ్ళ వయసులో నాకు స్టైపెండ్ ఎంత అంటే 9,000 నుంచి 10,000 మధ్యలో ఉండేది. 10,000లో ఇప్పుడు అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అయింది, మరి చూడండి. సో ఇప్పుడున్న డబ్బులు అప్పుడుంటే బాగుండని అనిపిస్తుంది, కాకపోతే దట్ ఈస్ అ రియాలిటీ. కొన్ని స్పెషాలిటీస్లో సెటిల్మెంట్ లేట్ ఉంటుంది, దానికి మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. మానసికంగా ప్రిపేర్ అయ్యండి, నేను కొన్నాళ్ళు నాకు మనీ తక్కువ వస్తాయి కానీ నేను ఏది చెల్లించకుండా నిలబడి ఉంటాను, నా టైం నాకు వస్తుంది, న్యాయంగా అన్నీ నేర్చుకుంటూ ఉంటాను, కష్టపడుతూ ఉంటాను. ప్లస్ అందరూ కూడా డబ్బులు ఒక్కటే కొలమానం కింద పెట్టుకోకండి, ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వృత్తులు ఉన్నాయి, వాటిలో అది దేశానికి చాలా ముఖ్యమైన వృత్తులు ఉంటాయి, వాటిలో ఒక్కోసారి డబ్బులు రావు. ఇప్పుడు చూడండి, టీచింగ్ ప్రొఫెషన్ ఉంది, టీచర్స్ ఉన్నారు. ఏ టీచర్ లేకుండా స్టూడెంట్స్ ఉండరు కదా, మంచి మంచి టీచర్స్ ఉండబట్టే కదా మనలాంటి వాళ్ళు అందరం చదువుకుని చిన్నప్పటి నుంచి ఈ పొజిషన్లోకి వచ్చింది. అలాంటి టీచింగ్ ప్రొఫెషన్లో కానీ మనీ తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల, ఈ డాక్టర్ ప్రొఫెషన్లో కానీ కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు మనీ కూడా మన అదృష్టం కొద్దీ బాగా రావచ్చు. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ అండి, డాక్టర్ చదవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే కనుక మీరు డాక్టర్గా చదివి మంచి నాలెడ్జ్ సంపాదించడానికి రోజుకు 10 గంటలు కష్టపడాలని అనుకుంటే కనుక అంతే కష్టం. మీరు డబ్బులు సంపాదించడానికి పెడితే కనుక 1,000 సంపాదించవచ్చు. ఎందుకంటే నేను గనక మనీయే సంపాదించాలి అని అనుకుంటే కనుక అసలు డాక్టర్ వృత్తిలోకి వచ్చేవాడిని కాదు. ఇప్పుడున్న నాలెడ్జ్ నాకు ఆ రోజు ఉంటే, ఎందుకంటే ఆ నాలెడ్జ్ని మీకు కూడా ఇస్తున్నా. ఎందుకు, ఇప్పుడు చూడండి, చాలామంది ఎక్కడ మనం ప్రాపర్టీస్, మనం 1,00,000 రూపాయలు ఉంది మన దగ్గర, దాన్ని పెట్టి ఏ ప్రాపర్టీ కొని దాన్ని మనం అమ్మితే మనకి 50,000 లాభం వస్తుంది అన్న చిన్న లాజిక్ చూసుకుని ఎడ్యుకేషన్ లేని వేలు ముద్ర వేసేవాళ్ళు కూడా కోట్లలో సంపాదించున్నారు రియల్ ఎస్టేట్లో. అంటే మీ తెలివితేటలు అన్నీ, ఓహో ఎక్కడ ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ రేషియోస్ ఉన్నాయి, మనం ఏ విధంగా వెళ్తే అసలు మనకి రిస్క్ 0%కి దగ్గరలో ఉండి బెనిఫిట్ 10 రెట్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్న తెలివితేటలు పెడితే కనుక ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ముందే చూస్ చేసుకోండి. మీరు మనీ ఒక్కటే అని అనుకుంటే చాలాసార్లు బాధపడుతూ ఉంటారు, అనవసరంగా వచ్చాను నేను డాక్టర్ ప్రొఫెషన్లోకి. మా ఫ్రెండ్సే 100 మంది ఫ్రెండ్స్ ఉంటే 60-70 మంది అనవసరంగా డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చాను, వేరే దాంట్లోకి వెళ్ళి ఉండాల్సింది, నా పిల్లల్ని నేను అసలు డాక్టర్నే చేయను అని అంటూ ఉంటారు. ఆ కష్టాలు ప్రతి ఫీల్డ్లో ఉంటాయండి, దాంట్లోనే, దీంట్లో ఒక్క దాంట్లోనే కాదు, దాంట్లో ఒక్క దాంట్లోనే కాదు, దేంట్లో అయినా దాని టైం సెటిల్మెంట్ కానీ అవి కొంచెం స్లో ఉండొచ్చు వేరే ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే. మరి ఇప్పుడు చూస్తే, ఒకప్పుడు నేను ఎంబీబీఎస్ అయిపోయే టైంలో సాఫ్ట్వేర్లో ఉన్న హయ్యెస్ట్ భూము ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు కూడా బాగుంది, సాఫ్ట్వేర్లో కూడా తెలివిగా జాగ్రత్తగా చేసుకుని అన్ని కరెక్ట్గా తెలివిగా వెళ్తే చాలా ఆర్డినరీ ఇంజనీరింగ్ కాలేజ్లో చేసి కూడా చాలా మంచి మంచి జాబులు సంపాదిస్తూ బాగా సెటిల్ అయ్యగలిగే పరిస్థితి ఉంటుంది అన్నమాట. మెడిసిన్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక నెగిటివ్ ఏంటంటే, సో మీరు సపోజ్ ఇప్పుడు నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి నాలెడ్జ్ని కానీ, కొంచెం ఎప్పటికప్పుడు ఆ డెడికేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది మనకి. కాబట్టి కొన్ని నెగిటివ్స్ ఉన్నా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. చాలామందికి ఎక్కడెక్కడో తగ్గని ప్రాబ్లమ్స్ మన దగ్గర తగ్గితే వాళ్ళ ఫేస్లో మన మీద చూపించే ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేదంటే అది వేరే ఏ ప్రొఫెషన్లో రాదు, ఏ ప్రొఫెషన్లో రాదు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే మనల్ని గాడ్స్ కింద ట్రీట్ చేస్తారు. సో అంత గొప్ప ఫీల్ కానీ వేరే ఏ ప్రొఫెషన్లో రాదు, గౌరవప్రదమైన ఇదన్నమాట. సో స్లో అండ్ స్టడీ విన్స్ అప్ ద రేస్, అండ్ ఇది 2020 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ లాంటిది. చాలా ఓపిక ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి, మానసికంగా చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగి ఉండాలి. ఓకే నాది లేట్గానే అవుతుంది, లేట్గానే సెటిల్ అవుతానేమో అన్నదానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు ఏ రోజు బాధ ఉండదు.
మీ మన ఆనందానికి కొన్ని కొన్ని ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, ఓకే కొన్ని రోజులు నా ఖర్చులు లిమిటెడ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండి మనం వచ్చే తక్కువ డబ్బుల్లో కూడా మనం ఆనందంగా గడపగలగటం ఎట్లా అనేది కౌన్సిలింగ్ చేసుకుంటే బాధ అనేది పోతుంది మీకు. ఇచ్చి మావాడు వాడు అలా సెటిల్ అయ్యాడు, వీడు ఇలా సెటిల్ అయ్యాడు, నేను ఇంత కష్టమైన కోర్సు డాక్టర్ అని నేను చదివి నేను ఇట్లా ఉన్నాను, ఇలాంటి కంపారిజన్స్ రాకుండా ఉంటాయి. సో మా డాక్టర్ వృత్తి ఇప్పటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు అమెరికాలో కావాలంటే అమెరికాలో సెటిల్ అవ్వచ్చు, యూకేలో కావాలంటే యూకేలో సెటిల్ అవ్వచ్చు, మీరు మారుమూల కుగ్రామంలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న డాక్టర్, మంచి డాక్టర్ అక్కడికి వెళ్తే వాళ్ళని దేవుళ్ళలా చూస్తారు. సో చెప్పాలంటే రోజు పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న విలేజెస్లో మంచిగా డాక్టర్స్ కింద సెటిల్ అయ్యి చిన్న ప్లేసెస్కి చాలామంది వెళ్ళరు, వెళ్ళి అక్కడ ప్రజల్లో ఎంత మంచి ఆదరణ పొంది మంచి పేరు తెచ్చుకుని ఆల్మోస్ట్ పాలిటిక్స్లో ఎమ్మెల్యే కింద వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత పీపుల్ ఇంటరాక్షన్ అది ఉంటుందన్నమాట. సో కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఏ ప్రదేశంలో సెటిల్ అవ్వాలనుకున్నా చిన్న ప్లేసు పెద్ద ప్లేసు మీకు సెటిల్మెంట్ అనేది ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే స్లోగా ఉంటుంది. ఓన్లీ మనీ అనకాల పడితే మాత్రం ఎప్పుడూ అన్హ్యాపీగానే ఉంటారు. సో మనీ సంపాదించాలనుకుంటే డాక్టర్ ఫీల్డ్ కాదు, డాక్టర్ ఫీల్డ్లో ఒక్కొక్కసారి వద్దంటే మనకి మనీ రావచ్చు, కానీ అన్నిసార్లు అలా జరగదు. సో మన ప్రిన్సిపల్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉండాలి, నిరుత్సాహపడకుండా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.